ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు. తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ. కాబట్టి ప్రపంచం బాధ్యత, ఈ రాష్ట్రం బాధ్యత తనకు తీసుకురావడం అనుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఇది కూడా పిలిపిస్తున్నాడు. జనం ఆ ఆలోచనతో లేరు. వాళ్ళకి స్పష్టత ఉంది లేదు, నువ్వు ఇవ్వు అని అడుగుతున్నారు. నీ కేసు ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నీది చెప్పు బాబు అని అడిగితే ఆయన చెప్పలేకున్నాను. ఆయన నాకు నవ్వు వచ్చింది. నిన్న మీరు ఎవరన్నా వింటే, నేనేమన్నా ఎవరన్నా నన్ను వచ్చి చిరంజీవి గారు ఇట్లా అన్నారంటే శుభం మంచిది అన్నా. నేనేమన్నా శుభం మంచిది. ఇప్పుడు ఉన్న వాళ్ళతోడు ఇంకొకరు ఆయన కానీ ఇంకొకరు కానీ జాయిన్ అయినా నష్టం లేదు. మాకు కావాల్సిన ఓ పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు. మా వరకు మేము కాన్ఫిడెంట్గా ఒకరం ఉన్నాము. అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే వాళ్ళను ఫిగరేటివ్గా నేను పోల్చిన, దుష్ట ఆలోచనలు ఉండే వాళ్లతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడితో. ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు, ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర, వీటి గురించి నేను పోతే అది గంటలు గంటలు పోతుంది, దానికి పోవట్లేదు, అందరికి తెలుసు. నేను ఇంతకుముందు అన్నదంట కూడా ఉంది, ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత, చిరంజీవి బాధ్యత, మోడీ బాధ్యత, పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు. ఇట్లా అనుకున్నట్టే అన్నాడు. ఆయన కూడా దాంట్లో చేరినాడు, మంచిది. వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం, కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి, రకరకాల గుంటనక్కలు, తోడేళ్ళు ఇవన్నీ. వీళ్ళందరూ గుంటనక్కలే, నేను గుంటనక్కలు అన్నట్లా స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేనన్నా ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్ట్, చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు కాదని ఆయన కాయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి, ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. కానీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే, ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర తిరిగినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్. అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పారు మేము అందగాలం అని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యింది, అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి. మీకంటే ఒక 2 ఏళ్ళు ముందు మొదలుపెట్టిండొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు, దిస్ ఈజ్ ద వే. మీకు బేస్ ఉంది, కోర్ ఉంది, దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది. ఒక రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి? రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి, స్ట్రక్చర్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు. అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉండమన్నాడు, ఆయన ఆగాడు. దాని గురించి అన్నాము, ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం, అందులో తప్పేముంది? సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు. మేము 4 చేరుతాం, 1 చేరుతామని మేమేమనట్లేదే. ఆయన మాటలను బట్టే వాటి మీద మా జరిగిన దీని గురించి రిపోర్టర్లు అడిగితే అన్న, మా అంతటా మేము కూడా అనలేదు, మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది. దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు, అంతకుమించి ఏముంది దాంట్లో. చెప్పాను కదా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక వ్యక్తిగా, అందుకు మాత్రమే ఆయన లీజుకు తీసుకున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. ఒక వ్యక్తిని ఆమెను మాత్రమే ఇచ్చి ఆమె కూడా ఒక బాధ్యత పెట్టి ఆ బాధ్యత మాత్రమే పూర్తి చేయమన్నట్టుంది. అందులో ఏంటి, కుటుంబానికి సంబంధించి కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కానీ అది మాత్రమే అజెండా రాష్ట్రం ముందు పెట్టమని. సో ఆమెను ఆ పనికి మాత్రమే ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను దానికే వినియోగించి అలవు చేసినట్టుంది. అది విచిత్రంగా ఉంది. ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఖాళీగా ఉన్న బిల్డింగ్ కాబట్టి రెంట్కి టూలెట్కి ఇచ్చినట్టున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు, ఆ అజెండా ఆమె పూర్తి చేస్తుంది. ఆ చిలక పలుకుల్లాగా ఆయన ఏం చెప్తాడు అవే మాట్లాడుతుంది. 4.5 ఏళ్ళుగా ఏం జరగట్లేదు కాబట్టి ఇది చేయండి. ఏం జరిగింది, ఏం జరగట్లేదని ఆమె స్టడీ చేయలేదు. రాత్రి 12 దిగి మొదలు పెట్టారు. అంతకుముందు రోజు వరకు తెలంగాణలో ఉన్నారు.
తెలంగాణలోనే నా జీవితం అక్కడే ఉంటారని ఆ రోజు అన్నారు. సో అవి ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నది, అంత క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ విశ్లేషణ చేయడం అవసరమా? తలకాయ ఉండే వాళ్ళు చేసే పనే అది. అంటే కోర్టు ఏమిస్తుంది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ పిటిషన్ పెట్టిన వాళ్ళే ఇంతకంటే వాళ్ళు పెద్ద ఉద్యోగులు ఐఏఎస్ వాళ్ళు. ఎవరు, నిమ్మగడ్డ రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇంకొక రమేష్, వీళ్ళందరూ జడ్జి ఒక ఆయన భవానీ ప్రసాద్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకున్నారు. నువ్వు చీఫ్ సెక్రటరీగా చేసినోడే ఉద్యోగం అయిపోయిన మరుసటి రోజు నుంచి యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే పారితోషికం మీద ఉండే వాలంటీర్, స్వచ్ఛంద వరకు పేరులోనే వాలంటీర్ అని అతను రాజీనామా చేసినాక, అతను సిటిజన్ ఆఫ్ ఇండియా, మామూలు నార్మల్ సిటిజన్, అతనికి రైట్స్ లేకుండా ఎట్లుంటాయి, అది నిలబడుతుంది ఎక్కడన్నా? మామూలు కామన్ సెన్స్తో ఆలోచించిన జరిగే పని నిలబడేదా? రాజీనామా చేయకూడదు అని కూడా అంటారు, నాకు తెలియదు. రాజీనామా చేయకూడదని వీళ్ళు అనడానికి, అది పూర్తి స్వచ్ఛందమైన వరకు పేరులోనే వాలంటీర్ అనేది. వీళ్ళు చేసేవి ఎట్లున్నాయంటే, ఇదేనికో పెట్టబోయి అది మాకే తగులుతోంది అనే భయంతో రకరకాల ఇవి పెట్టి ఆఖరికి వాలంటీర్లు అనే వాళ్ళను ఒక సపరేట్ తెగ కిందన ఏదో చూపించి వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుంటున్నారు రోజు రోజుకు. అదే జరుగుతుంది.